రాజకీయాల్లో రోజుకో ఘటన చోటు చేసుకుంటోంది. మూడు ప్రధాన పార్టీలు, అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష పార్టీలు, తెలుగుదేశం, జనసేనలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల గందరగోళం అంతా ఇంతా కాదు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఏకంగా పార్టీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సుయాత్ర సభలోని తన అసంతృప్తిని వెళ్లగరకారు. తాడేపల్లి సీఎం క్యాంపునకు వచ్చే ప్రతి ఎమ్మెల్యే ఏదో ఒక డైలాగ్ వదిలే వెళ్తున్నారు. ఇక తెలుగుదేశం విషయం సరే సరే, బాబు జైలు నుంచి బయటకు వచ్చాక బిజీ అయిపోయారు. మునుపటి కన్నా పొలిటికల్ యాక్టివిటీలు చాలా పెంచేశారు. రోజు పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడలో నిర్వహించిన సమావేశం పొలిటికల్ గా కాకరేపేలా ఉంది. తమకు పట్టున్న జిల్లాల్లో రాజకీయ పరిస్థితులు అంచనా వేస్తూనే పొత్తులో గౌరవప్రదమైన సీట్లు రాబట్టుకోవాలని అనుకుంటున్నారు. ఆ సంఖ్య ఇంకా తేలాల్సి ఉంది. తెలుగుదేశం అధినేత బాబు రానున్న కొత్త సంవత్సరంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నిర్వహించబోయే సభల రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మరోపక్క జనసేన అధినేతతో సంప్రదింపులు చేస్తూనే రోజుకో కొత్త వ్యక్తితో కలుస్తూ పొలిటికల్ గా బాంబులు పేలుస్తున్నారు. మొన్నటికి మొన్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ను చంద్రబాబు తాడేపల్లిలోని తన నివాసంలో కలవడం కలకలం రేపింది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ పీకేతో తెలుగుదేశానికి ఏం పని అని వైఎస్ఆర్సీపీ నేతలు నోళ్లు నొక్కున్నారు. వారి విమర్శల్లో ఏదో జరగబోతోందన్న ఆందోళన, ఆవేశం స్పష్టంగా కనిపించాయి. మాజీ మంత్రి కొడాలి నాని పీకేలు ఎందరొచ్చినా పీకేదేం లేదు అన్నా, పీకే బుర్రలో గుజ్జు మొత్తాన్ని జగేశాడు అన్నా, మంత్రి అంబటి రాంబాబు తెలుగుదేశం ప్రాణం లేని శవం, పీకే పోస్టు మార్టం చేయగలడేమో గాని ప్రాణం పోయలేడు అని తనదైన శైలిలో విసురులు విసిరినా అక్కడ పీకే కలిశాడన్న అక్కసే కనిపించిందని అంటున్నారు కొందరు. బాబు పీకేను కలవడమే ఒక సంచలనమని అంటుంటే, ఇప్పుడు తాజాగా బెంగళూరు విమానాశ్రయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారన్న మరో సంచలన వార్త మీడియాలో అప్డేట్ అయింది. కాంగ్రెస్ సీనియర్ నేత కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి విశేషంగా కృషి చేసిన డీకే శివకుమార్ తో బాబు భేటీ అవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిలకు అప్పగిస్తారన్న వార్త చక్కెర్లు కొడుతూనే ఉంది. దీంతో పాటు వైఎస్ షర్మిల బాబు కుటుంబానికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ కానుకలు పంపడం, తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ బాబు దానికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేయడం, ఫోటోలు జతపరచడంతో వార్త అందరి నోట్లో నానింది. తాజాగా తెలుగుదేశం అధినేత బాబుతో డీకే కలవడం వెనుక ఆంతర్యమేముంటుందో అని కొందరు ఆరాతిస్తున్నారు. కాంగ్రెస్ తో తెలుగుదేశానికి పొత్తు ఉండబోతోందా? జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయా? అందుకే డీకేతో కలిసారా? అంటే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటే చెల్లి సహాయంతో అన్నపై యుద్ధాన్ని ప్రకటించేందుకు బాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. బాబు చాణక్యం సామాన్యం కాదు, ఏదైనా జరగవచ్చునంటున్నారు. చూడాలి మరి. For more interesting updates, do like, share and subscribe to Volga News.